మిగతా అవి కూడా రాబోయే నెల నెలన్నర కాలంలో మిగతా 70,000 ఇళ్లను కూడా ఇదే పద్ధతుల్లో ఇంతే పారదర్శకంగా ఇంతే ట్రాన్స్పరెంట్ గా మీ చేతుల్లో పెడతాం ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని వేడుకుంటా ఉన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని కూడా నేను అడుగుతా ఉన్నా ఎవరైనా ఒక రూపాయి ఎవరైనా ఒక రూపాయి ఖర్చు పెట్టింటే రూపాయి లంచం ఇచ్చింటే దయచేసి చేయిలేబట్టి కావాలంటే చెప్పండి ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైనా లంచం ఇచ్చినరా ఇక్కడ ఎవరైనా ఇయ్యాల్సి వచ్చిందా ఉంటే ఎవరైనా చేయిలేవట్టండి చేయిలేవట్టి ఇట్లా ఇట్లా ఊపితే నడవది ఇట్లా ఎవర్తే నిజంగానే ఇచ్చినాం అనుకుంటాం ఇవ్వలేదు కదా ఎవరైనా ఇచ్చి ఉంటే చేయిలేవట్టండి ఇవ్వలేదు ఈ ఒకే ఒక్క రోజు దివ్యాంగులు 470 మందికి ఈ ఒక్క రోజు దళితులు 1923 మందికి గిరిజనులు 655 మందికి మిగిలిన వారు 8652 మందికి 8 చోట్ల 13,300 ఇళ్ళు ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఇవాళ ఇచ్చుకుంటా ఉన్నాం ఈ రోజు నేను పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు పేపర్లో ఒక పేపర్లో వార్త చూసినా అర్హులేమో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇస్తున్నవి ఇంకా సరిపోవడం లేదు అని మాట్లాడారు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా 9 ఏళ్ళైంది ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీళ్ల వసతి బాగు చేసుకున్నాం రోడ్లు బాగు చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇవాళ దేశంలో నెంబర్ వన్ స్థానానికి వచ్చినాం పెట్టుబడుల ఆకర్షణలో ఉపాధి కల్పనలో హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది బహుముఖంగా విస్తరిస్తూ ఉన్నది కొత్త లింక్ రోడ్లు వేసుకుంటా ఉన్నాం బ్రహ్మాండమైన నాలాలు కట్టుకుంటా ఉన్నాం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నేను ఇవాళ సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా ఒక్కొక్క ఇంటికి నేను ఇప్పుడే చెప్పిన మీకు దాదాపు 10 లక్షల రూపాయలు మొత్తం కలిపితే దాదాపు 9,718 కోట్లు దాదాపుగా 10,000 కోట్లు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్న ఇతర పార్టీల నాయకులను భారతదేశంలో ఇంకొక 27 రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ కాకుండా ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో ఇంత అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చూపెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడన్నా 560 చదరపు అడుగుల్లో 2 పడక గదులు 2 బాత్రూంలు ఒక హాలు ఒక కిచెన్తో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఉంటే మేమందరం కూడా వస్తాం దయచేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా దిస్ ఈస్ ద లార్జెస్ట్ స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఫర్ ఎనీ సిటీ భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ బస్తీలను బ్రహ్మాండంగా వాటి రూపురేఖలు మార్చి స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా జరగడం లేదు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మా అధికారులని మా కమిషనర్ గారిని మా కలెక్టర్లని మా సిఈ హౌసింగ్ సురేష్ గారు అదేవిధంగా ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఇంత పెద్ద యజ్ఞం ఇంత పెద్ద నగరంలో నిర్విఘ్నంగా చేయడం అంటే పంచాయతీలు లేకుండా తాకట్లు లేకుండా గొడవలు లేకుండా షికాయత్ లేకుండా చేయడం అంటే మామూలు విషయం కాదు గట్టిగా చప్పట్లతో ఒకసారి అధికారులందరికీ అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చిన్న మాట కాదు 100,000 ఇళ్ళున్నాయి అడిగిన వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు అర్హులు ఉన్నారు మేము కాదంటలేదు వాళ్ళకు కూడా ఇస్తాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు మాకు కూడా వస్తుందన్న విశ్వాసం ఉంది అన్నారు తప్పకుండా నేను మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నా హైదరాబాద్లో ఇంకా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే మాటిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ మన జీవన ప్రమాణాలు బాగుపడతా ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే పేదలకు ఇవాళ న్యాయం జరుగుతూ ఉంది మిగతా వాళ్ళు అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాదే తప్పకుండా భవిష్యత్తులో వారందరికీ ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ పిండి కొద్ది రొట్టె ఎంత పిండి ఉంటే గన్నే రొట్టెలు అవుతాయి మాకు కూడా ఉన్నది ఇవ్వాలని ఒకటేసారి 400,000 మందికి ఇచ్చేయాలి మాకు కూడా ఉన్నది కానీ ఇన్ని కార్యక్రమాలు మధ్యలో ఈ కరోనా లాంటి సంక్షోభం 2 ఏళ్ళు దానివల్ల ఆర్థిక పరిస్థితి కూడా కొంత దెబ్బతిన్న మాట కూడా మీకు తెలుసు అయినప్పటికీ ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు 2 సార్లు రుణమాఫీ చేసుకున్నాం రైతు బంధు ఇవాళ 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసుకున్నాం దళిత బంధు లాంటి విప్లవాత్మకమైన పథకం తెచ్చి భారతదేశానికే ఇవాళ దళితోద్ధరణలో ఆదర్శంగా నిలబడ్డాం పారిశ్రామికీకరణ కొత్త పరిశ్రమలను ఇవాళ ఆకర్షించడం దుండిగల్ కూడా తొందరలోనే ఒక కొత్త పరిశ్రమను తీసుకొని రాబోతా ఉన్నాం ఈ ప్రాంత రూపురేఖలు కూడా తప్పకుండా మారుస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లా ఎన్నో పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ విషయానికి వస్తే ఇద్దరు మా సోదరులు
అటు రాజుగారు ఇటు వివేక్ గారు రామ లక్ష్మణుల్లాగా అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి గౌరవించి తమ్ముడు రాజుగారికి ఇవాళ క్యాబినెట్ ర్యాంకుతో అక్కడ ప్రభుత్వ విప్ హోదానిస్తే తమ్ముడు వివేక్ గారిని మళ్ళీ తిరిగి శాసనసభకు నామినేట్ చేయడం కూడా జరిగింది, శాసనసభకు ఎంపిక చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇద్దరు కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా నియోజకవర్గం కోసం కష్టపడుతూ ఉన్నారు. వారిద్దరు కూడా కలిసి మెలిసి భవిష్యత్తులో కూడా ముందుకు సాగాలి. మీ అందరి మద్దతుతో బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఇద్దరికి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా.